సరిగా ఈనాడు ఇలా మళ్ళీ ఈయన పెడుతుంది గోల్ఫ్ నువ్వుల రేవులో సామూహిక వివాహాలు ఒకేసారి ఒకటైన 43 జంటలు అయ్యో మంచి పెళ్ళిళ్ళు అవుతున్నట్టు సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని సర్పవరం ఎస్ఐ ఆత్మహత్య అయ్యో దిల్షుక్ నగర్ హత్య కేసులో కీలక మలుపు దత్తపుత్రుడు సాయి తేజ దారుణ హత్య దోస్తు చేతిలో చచ్చిపోయినట్టు అయ్యో మీర్పేట యువకుడి హత్య కేసులో అన్ని హత్యలు కోణం వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాజ్యసభకు వైకాపా నుండి రేసులో ఎవరు అన్ని చచ్చిపోయిన వార్తలే ఉన్నాయి కుమారుడి పెళ్లి కాలేదని సావే పరిస్కారమని చచ్చిపోయారట ఈ మొదటి పేజీ ఇది సర్వాంతర్యామి 3 ఇరా ఈ కేటి రామారావు లేకుండా ఇలా ఉండొద్దు నాకు తెలిసిన కాడికైతే చెప్పలేము అవన అయ్యో తగ్గిచేసిరా మొత్తం కట్ చేసిరు అయ్యయ్యో వద్దయ్యో అట్రా అయ్యయ్యో వద్దయ్యో ఈనాడు పని అయిపోయింది కదా ఈనాడు దెబ్బ మామూలు దెబ్బ తగలే ఈనాడుకు రాజ్యసభ ఎన్నికలు జూన్ 10న 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్ తెలంగాణలో 2 ఏపీలో 4 స్థానాలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటదనేది ఈయన రాసుకొచ్చిండు శ్రీలంక ప్రధాని గారి రణిల్ బాధ్యతలు చేపట్టిన యుఎన్పి అగ్రనేత రాజకీయ అస్థిరతకు తాత్కాలిక తెర అధ్యక్ష తరహా పాలన వ్యవస్థకు మంగళం కొలువులకు ప్రాంగణం విద్యా సంస్థల కంపెనీల క్యూ పెరిగిన ఉద్యోగాలు సగటు వేతనాలు ఇప్పటికే 80 నుంచి 90% నియామకాలు పూర్తయ్యాయి అంటున్నారు యూనివర్సిటీ అంటే ఇప్పుడు అది చేస్తున్నా అంటుండు కదా కంపెనీలు చేస్తున్నా అంటుండు కదా ఇక మస్తు కొలువులు వస్తున్నాయి ఓ రకంగా కేటీ రామారావు ఆత్మను తెచ్చిపెట్టింది ఆత్మను ఆవిష్కరించండి అనుకున్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ 15 బాధ్యతల స్వీకరణ 2024 సార్వత్రిక ఎన్నికలు ఈయన సారథ్యంలోనే ఉద్యోగ నేత అవినీతి మేత అవినీతి శాఖకు చిక్కిన ఎంపీఓ సురేందర్ రెడ్డి ఆయన ఆస్తుల విలువ 2.31 కోట్లు మార్కెట్ విలువ 20 నుంచి 30 కోట్ల వరకు ఉంటుందని అంచనట పుణ్యాత్మరావు వినుకొకసారి ఓగొట్టురా ఓ అరువురు ఈయనకి యాదాద్రి వెలిగేది ఎప్పుడు నత్తనడకన విద్యుత్ కేంద్ర పనులు గతేడాది అక్టోబర్కే పూర్తి కావాలన్న లక్ష్యం ఇప్పటికి 54% నిర్మాణం ఆలస్యం కారణంగా 18,000 కోట్లు అదనపు భారం 18,000 కోట్లు అదనపు భారం ఎవరి మీద పడుతుంది ఇది మనమే కట్టాలి రోగుల సహాయకులకు 3 పూటల భోజనం 18 ఆసుపత్రుల్లో కేంద్రాలు అందుబాటులోకి ఉస్మానియాలో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు అంటూ ఒక హరే రామ హరే కృష్ణ ఈ ఫౌండేషన్ పేరు పెరుమాలది ఆరగింపు అయ్యగారది ఈసారి కాస్త ముందుగానే నైరుతి రాబోతా ఉందట 15 కల్లా అండమాన్ నికోబార్ దీవులకు వచ్చే నెల 5-8 తేదీలో మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశం వాతావరణ శాఖ అంచనా ఇక టేకాఫ్ దశలో జారిన టిబెట్ విమానం అట కాలిపోయింది వెనకకి దుంకి రొడిచిపోయింది సిమ్ కార్డ్ రీఛార్జ్ నుంచి రూపాయలు కోట్లు కొట్టేసే హ్యాకర్ అట బ్యాంకుల సర్వర్లు పేమెంట్ గేట్వేలపై పట్టు సాధించి నేరాలు చేస్తూ ఉంటాడు వానికి బొక్క రీఛార్జ్ చేస్తే కూడా కథ చెప్తాడట వాడు సాంకేతిక సంస్థలకు హైదరాబాద్ కేంద్రం కాల్ అవే గోల్ఫ్ కంపెనీ డిజిటల్ కేంద్రం ప్రారంభోత్సవంలో కేటీఆర్ అబ్బో ఏడికి తెచ్చారు చూడ ఆఖరికి ఈ అమ్మ పరుగుపోతున్నారు ఆయన ఇది అమ్ముడు పోయినామని ఇక ఆఖరికి రామోజీరావు అన్నట్టు వద్దురా నాయన నేను అమ్మని ఇక ఫ్రంట్ పేజ్ అని చెప్పినట్టు ఇక ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సి నరసింహారావుకు అనుమత అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారు ఆఖరికి ఇక బంద్ పెట్టిరు మళ్ళా వేస్తాడు ఇక అంటే రామోజీరావు ఏందనుకుంటున్నావు మరక మంచిగా అంటావా కాదు